హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఇతరం రుచులు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులతో ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. సుధాముడు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడికి అటుకులు సమర్పించి అష్టైశ్వర్యాలు పొందాడని మనకు పురాణాలు చెప్తున్నాయండి. అటువంటి మహిమగల అటుకులతో మనం ఈరోజు ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం అటుకులు పులిహార ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా మనం చింతపండు రసాన్ని తీసుకుని ఉంచుకోవాలండి. ఇలా తీసుకున్న చింతపండు రసంలో మనం తగినంత బెల్లం వేసుకోవాలి అండి. ఇక్కడ బెల్లం అనేది మనకి కంప్లీట్గా ఆప్షనల్, మనకి టేస్ట్కి తగ్గట్టుగా సరి చేసుకోవచ్చు. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఎస్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ బెల్లం కరిగేదాకా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన చింతపండు రసంలో మనం ఒక కప్పు అటుకుల్ని వేసుకుని బాగా కలపాలి అండి. ఈ చింతపండు రసం అంతా మనకి అటుకులకి పట్టేలా బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకున్న అటుకుల్ని ఒక 4 నుంచి 5 నిమిషాలు నానబెడితే సరిపోతుంది అండి. మనం ఎక్కువసేపు నానబెట్టినా కూడా ఈ అటుకులు అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇలా నానబెట్టిన అటుకుల్ని ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకుని మార్చుకోవాలి అండి. ఇలా వాచిన అటుకుల్ని మనం ఒక 10 నిమిషాలు పక్కన ఉంచితే మనకి అటుకులన్నీ కూడా పొడిపొడిగా వస్తాయండి. ముందుగా మనం తాలింపుకి 3 స్పూన్ల నూనె, పచ్చిమిర్చి, శనగపప్పు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, వేసి తాలింపును బాగా వేగనివ్వాలి అండి. ఇలా వేగిన తాలింపులో మనం జీడిపప్పును కూడా వేసుకుని వేగనివ్వాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి మొత్తం తాలింపును బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తాలింపులో మనం చింతపండు రసంలో నానబెట్టుకున్న అటుకుల్ని వేసి బాగా కలపాలి అండి. చూసారా, మనం 10 నిమిషాలు పక్కన ఉంచేసరికి అటుకులన్నీ విడివిడిగా వచ్చినాయండి. ఈ విధంగా మనం అటుకులకి తాలింపు అంతా బాగా పట్టేలా ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేగనివ్వాలి అండి. తగినంత ఉప్పు, మనం ఆల్రెడీ చింతపండు రసంలో ఉప్పు వేసాం కాబట్టి దానికి సరిపడా మనం చూసుకుని వేసుకోవాలి అండి. అంతేనండి, ఇలా తాలింపు అంతా బాగా పట్టించుకుంటే చాలు, మనకి ఎంతో రుచికరమైన అటుకుల పులిహార రెడీ అయ్యింది అండి. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా నైవేద్యాలు పెట్టచ్చు అనేది చూపిస్తానండి. ఇది మనకి అప్పటికప్పుడు చేసుకునేది, మనం పూజ దగ్గర కూర్చునే ముందు కూడా మనం వెంటనే 2 నిమిషాల్లో మనం ఈ ప్రసాదాలు అన్నిటినీ రెడీ చేసుకోవచ్చండి. ఇవన్నీ అందరికీ తెలిసినవే, కానీ ఒక్కసారి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ముందుగా మనం పాలటుకులు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి 1 గ్లాస్ వేడివేడి పాలు తీసుకోవాలి అండి. తగినంత బెల్లం వేసుకోవాలి. ఈ పాలటుకులకి పంచదార కన్నా బెల్లం ఎంతో రుచిస్తుంది అండి. ఈ బెల్లం అంతా పాలల్లో కరిగేలా మనం స్పూన్తో బాగా కలుపుకోవాలి.
ఇలా కలిపిన పాలల్లో మనం ఒక కప్పు అటుకులు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనేంటి, ఎంతో రుచిగా ఉండే పాలటుకులు రెడీ అయ్యాయి. ఇప్పుడు పెరుగు అటుకులు ఎలా చేయాలో చూద్దాం. ఏంటి, ఒక గిన్నెలోకి ఒక కప్పు అటుకులను తీసుకోవాలి అండి. దానికి సరిపడా పెరుగు, తగినంత ఉప్పు వేసుకుని ఈ అటుకులన్నిటిని బాగా కలుపుకోవాలి అండి. ఈ పెరుగంతా అటుకులకి బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండి దేవుడికి నివేదించే పెరుగటుకులు రెడీ. ఇప్పుడు మనం అటుకులు పప్పు బెల్లం చూద్దామండి. దీనికి ముందుగా ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి. అలాగే కొంచెం వేపుడు శనగపప్పు, కొంచెం బెల్లం వేసి అన్నిటిని స్పూన్తో బాగా కలుపుకోవాలి అండి. ఈ ప్రసాదం అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమేంటి. ఇప్పుడు బాలకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలని చూద్దామండి. మీకెడ పెరుగు, పాలు. మనం పాలల్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి అండి. మనకి బాలకృష్ణుడు అనగానే గుర్తొచ్చే వెన్నపూస. అంతే అండి, కృష్ణాష్టమి ప్రసాదాలన్నీ రెడీ అయినాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.